వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. ఒకప్పుడు కరెంటు సక్రమంగా లేక అంధకారంలో మగ్గిపోయిన ఆదివాసీ గిరిజన గుడెమది ప్రస్తుతం సౌరకాంతితో వెలిగిపోతోంది. ఎక్కడో మారుమూలనున్న ఆ గ్రామానికి ఇప్పుడు రోడ్డు సౌకర్యం కూడా కల్పించటంతో రాకపోకలకు ఆ గుడెం కడ్డ కష్టాలు దూరమయ్యాయి. కరెంటు కష్టాలు తీర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతోంది. గత ప్రభుత్వం హయాంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేది. కరెంటు తీగలపై బట్టలారేసి ప్రజలు నిరసన తెలిపిన సందర్భాలు ఉండేవంటే అతిశయోక్తి కాదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కష్టాలు పూర్తిగా తీరిపోయాయి. సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండగా గృహ విద్యుత్ వినియోగానికి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి కరెంటు సేకరిస్తున్నారు. ఇది ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన గుడెం. దీని పేరు మల్లాపూర్. ఇంద్రవెల్లి మండలంలో ఉన్న ఈ గుడెంలో ఉండేది అందరూ గోండు గిరిజనులే. సుమారు 93 కుటుంబాలుంటాయి. అయితే ఈ గుడెం వాసులు కరెంటు కష్టాలను చాలా ఎదుర్కొన్నారు. సక్రమంగా విద్యుత్ సరఫరా లేక అంధకారంలో గడిపారు. కరెంటు కష్టాల నుంచి బయటపడేందుకు సౌర విద్యుత్ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. 2012 నుంచి 2013 సంవత్సరాలలో జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి సహాయంతో గూడెంలోని ప్రతి ఇంటిపై సౌర ఫలకాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో 2 బల్బులు 1 ఫ్యాన్ పనిచేస్తుండటంతో కరెంటు కష్టాలు తీరిపోయాయి. దీనికోసం ఒక్కో ఇంటికి 16,750 రూపాయలు ఖర్చు పెట్టారు. నాబార్డు వీరికి 9,000 రూపాయల చొప్పున రాయితీ ఇచ్చింది. మిగతా మొత్తాన్ని తెలంగాణ గ్రామీణ బ్యాంకు రుణంగా ఇవ్వగా వాయిదాల్లో ఆ రుణాన్ని తీర్చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కరెంటు సరఫరా నిలిచిపోయి జిల్లాలోని గిరిజన గూడాలు అంధకారంలో ఉంటే మల్లాపూర్ మాత్రం సౌర కాంతితో వెలిగిపోతోంది. దీనికి తోడు రోడ్డు సౌకర్యం కూడా కల్పించటంతో ఈ గూడెం ప్రజల రాకపోకలకు పడ్డ కష్టాలు కూడా తొలగిపోయాయి. తమ పిల్లలను పొరుగురికి బడికి పంపుతున్నారు. గ్రామస్తులు సంతోషంగా ఉన్నారు. సోలార్ విద్యుత్ వ్యవస్థ అమర్చుకున్న తర్వాత తమ జీవితం మరింత మెరుగైందని అంటున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి.